Anusha, consultant at Dr. Vj's Cosmetology and Hair Transplantation Center. Iroji video lo manam breast augmentation or breast reduction surgeries aina tarvata konni doubts gurinchi adugutha untaru. Adu entante first doubt vachesi సర్జరీ చేసిన స్కార్ ఏదైతే ఉందో అది బయటకు కనిపిస్తుందా. జనరల్గా మనం సర్జరీ చేయడానికి ఆ ఇన్సిషన్ ఎక్కడంటే ఇస్తాము, అది బిలో ద బ్రెస్ట్ ఇన్ఫ్రా మ్యామరీ రీజన్ అంటాము. అది మనకి అసలు బయటకి కనిపించదు. సో అది బ్రెస్ట్లో కిందనే ఉంటుంది కాబట్టి, బిహైండ్ ద బ్రెస్ట్ బ్రెస్ట్ ఉంటుంది కాబట్టి అది మనకి కనిపించదు. సో నో నీడ్ టు వరీ అబౌట్ ద స్కార్. నెక్స్ట్ ఇంకో కామన్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, మళ్ళీ బ్రెస్ట్ సాగిగా అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, లేదు ఇది పర్మనెంటా అని అడుగుతూ ఉంటారు. జనరల్గా ఇప్పుడు మనం చేసిన సర్జరీ అయితే, సర్జరీ వరకు అయితే పర్మనెంటే అండి. బట్ బ్రెస్ట్ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది, ఫ్యాట్ కూడా ఉంటుంది. మనం అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ మళ్ళీ జంక్ ఫుడ్ అవి తింటూ ఇవన్నీ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, యాజ్ యూజువల్ ఫ్యాట్ అనేది అదర్ బాడీ పార్ట్స్తో పాటు బ్రెస్ట్లో కూడా మళ్ళీ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి మళ్ళీ బ్రెస్ట్ హెవీగా అయ్యి మళ్ళీ సాగి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, అన్హెల్దీ లైఫ్ స్టైల్ అయితే మళ్ళీ బ్రెస్ట్ అనేది సాగినెస్ అనేది వచ్చేస్తుంది. సో అవన్నీ కాకుండా డైలీ ఒక ఎక్సర్సైజ్ రొటీన్ అనేది ఫాలో అవుతూ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయితే మనం ఏదైతే సర్జరీ చేసుకున్నామో అది పర్మనెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కామన్గా అడిగే డౌట్ ఏంటంటే, ఈ సర్జరీస్ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ నార్మల్గా చేయొచ్చా చేయకూడదా. ష్యూర్ అండి, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది నార్మల్గా చేసుకోవచ్చు. ఇది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ద బ్రెస్ట్ టిష్యూ దట్ వీ హ్యావ్ రిమూవ్డ్. బ్రెస్ట్ రిడక్షన్లో బ్రెస్ట్ టిష్యూ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఎక్సెసివ్ బ్రెస్ట్ టిష్యూ రిమూవ్ చేయాల్సి వస్తే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కాంప్రమైజ్ అయ్యి మిల్క్ సప్లై అనేది తక్కువ అవుతుంది. అలా కాకుండా కొంత అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూనే రిమూవ్ చేసి కరెక్షన్ చేసినట్టయితే మీకు మిల్క్ సప్లై ఏమి హిండర్ అవ్వదు. సో యూ క్యాన్ నార్మలీ బ్రెస్ట్ ఫీడ్. సిమిలర్గా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ లో ఏంటంటే, మనం ఇంప్లాంట్స్ పెట్టుకున్నాం కాబట్టి కొన్నిసార్లు ఆ ఇంప్లాంట్స్ వల్ల హిండర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాపర్ ప్రికాషన్స్ అవి తీసుకుంటూ ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్కి ఇబ్బంది అనేది రాదు. బట్ ఒక 10% అయితే మిల్క్ సప్లై అయితే తగ్గుతుంది. డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.